ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ప్రతిరోజు కనీసం 60 నిమిషాల పాటు శారీరక శ్రమ చేయాలని అప్పుడే ఫిట్ గా ఉంటారని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి నాగరాజు తెలిపారు. ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ కార్యక్రమంలో భాగంగా నేడు మెదక్ జిల్లా కేంద్రంలోని ధ్యాన్చంద్ విగ్రహం నుంచి హెడ్ పోస్ట్ ఆఫీస్ వరకు రన్నింగ్ కార్యక్రమాన్ని జిల్లా విద్యాధికారి రమేష్, మున్సిపల్ చైర్మన్ తొరుపునీరి చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీఐటీలు శ్రీనివాస్, మధు, దేవేందర్ రెడ్డి, ప్రదీప్, క్రీడాకారులు కృష్ణ, కరుణాకర్, చైతన్య, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు అందరూ మన మిత్రులందరూ కూడా చెప్పారు ఫిట్ ఇండియా ఫిట్ ఇండియా అని. ఫిట్ ఇండియా అంటే ఎందుకు అంత ఇంపార్టెన్స్? ఈ రోజు ఉన్నటువంటి మన బిజీ షెడ్యూల్లో మనం అందరం కూడా ఒక చిన్న టైం కేటాయించలేకపోతున్నాం. మన హెల్త్ గురించి ఒక మెడిటేషన్ కానీ ఒక యోగా కానీ ఒక చిన్న ఎక్సర్సైజ్కి ఒక 10 నిమిషాలు ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించలేకపోతున్నాం. బిజీ షెడ్యూల్ అయిపోయింది, ప్రతి ఒక్కరికి బిజీ షెడ్యూల్ అయిపోయింది. ఆ షెడ్యూల్లో మనం ఎంతసేపు వెల్త్ 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 అని వెల్త్ వెనుక పాకులాడుతున్నాం కానీ ఆ వెల్త్ మనకు హెల్త్ లేని మనం వెల్త్ ఏం చేసుకుంటాం? హెల్త్ గురించి చాలా జాగ్రత్తలు తీసుకోండి. మనకు వెల్త్ ఇంపార్టెంట్ కాదు, హెల్త్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ఓకే, ఇక ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ. ప్రభుత్వం మరియు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఆదేశానుసారం జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ ఇక్కడ మెదక్లో నిర్వహించడం జరిగింది. ఈ రన్ మేజర్ శ్రీ ధ్యాన్చంద్ గారి చౌరస్తా నుండి మొదలై హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మెదక్ టౌన్ మున్సిపల్ చైర్మన్ శ్రీ మల్లికార్జున్ గారు, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ గారు, అలాగే జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ ఏ రమేష్ గారు హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమానికి కరాటే, వివిధ క్రీడా యువజన క్రీడా సంఘాలు, యువజన సంఘాలు చాలామంది పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆయనకు నివాళులు అర్పించేందుకు ఈరోజు ఈ రన్ ద్వారా ఆయనకు నిజమైన నివాళి అర్పించాలనేదే ప్రభుత్వ ఉద్దేశం.